స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నా పేరు వైరాగ్యం లక్ష్మీ భవాని. 21వ డివిజన్ లోని సీతారాంపూరు. 17 సంవత్సరాల నుంచి ఈ మండపంలో గణపతిని కూర్చుని పెడుతున్నాం. ఎప్పుడు అంగరంగ వైభవంగా జరుగుతాయి అన్ని కార్యక్రమాలు. ఇవాళ శుక్రవారం కుంకుమ పూజ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతిసారి ఇలాగే జరుపుకుంటాం మేము అందరమేను. ముత్తైదులందరూ కలుసుకొని మంచిగా పూజలు అవి జరుపుకొని అన్ని బాగుంటాయి. ఇవాళ కూడా మంచిగా జరిగింది, ఏ ఆటంకం లేకుండా మంచిగా జరిగింది. పిల్లలే అందరు చాలా చక్కగా చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకున్న దానికంటే కూడా మా పిల్లలు అంత సక్రమంగా అన్ని పనులు చేస్తారు. మేము కూడా వాళ్ళందరికీ కోఆపరేట్ చేస్తాం మా పిల్లలకు. ఈ రోజు కుంకుమ పూజ జరిగింది ఇక్కడ సీతారాంపూర్ లో. శ్రీ గణేష్ ఆయన మహా మది సీతారాంపూర్ సాయి బాలాజీ నగర్ 4th, 5th, 6th వరకు. మేమందరం మహిళలం కలిసి ఇక్కడ వినాయకుడిని పెట్టుకొని చాలా అన్ని రకాల ఏ పూజ అయినా కుంకుమ పూజ అయినా రోజువారీ పూజ అయినా అన్ని రకాల బాగా చేసుకుంటున్నాము. యూత్ పిల్లలు కూడా మాకు అన్ని రకాల సహకరిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జేజేలు చెప్పుకోవాలి. పిల్లలు బాగా యూత్ పిల్లలు బాగా సహకరిస్తున్నారు. మొన్న ఒంట్రాలు కూడా చేసుకున్నాము, దీపాలు అలంకరించుకున్నాము. రోజువారీ కార్యక్రమాలు కూడా బాగానే జరుగుతున్నాయి. ఏ రకంగా అయినా ఏ పూజ అయినా కానీ అయ్యగారు కూడా బాగానే చేస్తున్నారు. ఇవాళ కుంకుమ పూజ కూడా చాలా బాగా జరిగింది. సోమవారం రోజు పూర్ణావతి ఉంది, ఆదివారం రోజు హోమం ఉంది. ఏ కార్యక్రమం అయినా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఎప్పటికి ఇలాగనే చేసుకోవాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. కరీంనగర్ వాసులందరికీ కూడా ఈ యొక్క గణాధిపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సీతారాంపూర్ నగరం లోపల ఆంధ్ర బ్యాంక్ పరిధిలో శ్రీ గణేష్ యూత్ వారి యొక్క ఆధ్వర్యం లోపల గత 17 సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నవరాత్రి ఉత్సవాలు వైభవంగా గణేష్ యూత్ వారి ఆధ్వర్యం లోపల విశేషంగా జరిపిస్తున్నారు. ఈరోజు ఆ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 7వ రోజు ఇక్కడ స్వామివారి యొక్క మండపంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరపబడింది. తదుపరి విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ అష్టోత్తర పారాయణము ఆ మాతలచే జరిపించబడింది. మరియు ఈరోజు అందరి భక్తుల యొక్క విశేష అన్న ప్రసాద కైంకర్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదముచే ఇలాగే మరిన్ని రోజులు నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.